ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ కేంద్రాల దగ్గర తెల్లవారుజాము నుంచే సందడి కనిపిస్తోంది. కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలున్నాయి. 12 నియోజకవర్గాలలో కలిపి మొత్తంగా 276 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 29,254 మంది ఓటర్లున్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 3,463 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో 18,000 మంది సిబ్బంది ఉండనున్నారు. ఇక 1200 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించిన అధికారులు 20,000 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. అశోక్ రెడ్డి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి దృష్టి సారించారు భద్రత పరంగా? మధుశ్వేత, ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆదిత్య స్కూల్ దగ్గర పోలింగ్ కేంద్రం దగ్గరను ఇప్పటికే మాక్ పోలింగ్ కూడా ప్రారంభమైంది. చూస్తున్నాం ఇక్కడ అందరూ కూడా పీఓలు, ఏపీఓలు, అదేవిధంగా ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ కంప్లీట్ చేసి వాళ్ళ దగ్గర కూడా సిగ్నేచర్ కూడా తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ప్రతి ఈవీఎం దగ్గర కూడా వాళ్ళ సమక్షంలోనే ఈవీఎంను ఓపెన్ చేసి స్టార్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 276 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా 3,463 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 29,254 మంది ఓటర్లు ఓటకు వినియోగించుకునేందుకు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో సన్నద్ధం ఉన్నారు. మొత్తంగా 1200 సమస్యాత్మక కేంద్రాలని ముఖ్యంగా నాగార్జునసాగర్ కానీ, మునుగోడు, మిర్యాల కూడ, హుజూర్నగర్, కోదాడ, అదేవిధంగా భువనగిరి, ఈ ప్రాంతాల్లో అత్యధికంగా సమస్యాత్మక కేంద్రాలు. తుంగతుర్తిలోను కూడా దాదాపు 100కు పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల నేపథ్యంలో అక్కడ స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా వీడియోగ్రఫీ చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా కూడా వీడియోగ్రఫీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా జిల్లా కలెక్టర్ ఆర్వో కానీ, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా మానిటర్ చేసే విధంగా ఒక పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రకంగా కూడా పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు 6:30 లోపు మొత్తంగా మాక్ పోలింగ్ సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఏజెంట్ల సంతకాలు తీసుకున్న తర్వాత 7 గంటల నుంచి కూడా నిజమైన పోలింగ్కి సంబంధించి ఓటర్లను కూడా అనుమతించే ప్రక్రియ మొదలవుతుంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు నైటు నిన్న సాయంత్రం వరకు ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా మొత్తంగా అందరూ పోలింగ్ సిబ్బంది రీచ్ అయ్యారు. అదేవిధంగా ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, అదేవిధంగా ఇన్స్టాలేషన్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ రకంగా మొత్తంగా పోలింగ్ సర్వసన్నద్ధమయ్యారు. ఎక్కడైనా అనుకోకుండా సాంకేతిక సమస్యలు తలెత్తే అక్కడ ఈవీఎం రీప్లేస్మెంట్కి సంబంధించి ఇంజనీర్లు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఈవీఎం రీప్లేస్మెంట్ వంటివి కూడా వాళ్ళు చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు కూడా అలాంటి సంఘటనలు కూడా ఎక్కడ తలెత్తలేదు. ప్రస్తుతం అయితే ప్రశాంతమైన వాతావరణంలో మాక్ పోలింగ్ కొనసాగుతుంది. నల్గొండ, మునుగోడు, నకరకేళ్ళు, మిర్యాల కూడ, నాగార్జునసాగర్, దేవరకొండ ఈ 6 సెగ్మెంట్లకు సంబంధించి కూడా 14,64,000 మంది ఓటర్లు ఉన్నారు. 1766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి హుజూర్నగర్, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట 4 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 92 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా 1201 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు 9,85,962 మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఇక యాదాద్రి జిల్లాకు సంబంధించి ఆలేరు, భువనగిరి 2 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా మొత్తంగా 566 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 450,000 ఓట్లు వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ రకంగా చూస్తే 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఆయా పార్టీల అభ్యర్థుల గుర్తులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ పోలింగ్ బూత్కు సంబంధించి కూడా పోలింగ్ బూత్స్ 170/92 అనేది అసెంబ్లీ సెగ్మెంట్ నెంబర్, 170 అనేది పోలింగ్ బూత్ నెంబర్కి సంబంధించి కూడా ఆ అభ్యర్థులకు సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ కూడా ముందులో కూడా డిస్ప్లే చేయడం జరిగింది. మొదటగా కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కాంగ్రెస్ నుంచి, ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కంచర్ల భూపాలరెడ్డి, బీజేపీ నుంచి శ్రీనివాస్ గౌడ్, సిపిఎం నుంచి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఆ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులు 1/1 కూడా మొత్తంగా 31 మంది అభ్యర్థులకు సంబంధించిన లిస్టును కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. వచ్చే ఓటర్కు సంబంధించి కన్ఫ్యూజన్ లేకుండా వారు ఏ ఓటర్కు అంటే ఏ అభ్యర్థికి ఓటు వేయాలనుకుంటున్నారనేది అక్కడ సీరియల్ ప్రకారం వాళ్ళ గుర్తులు, అదేవిధంగా పార్టీ అభ్యర్థి, అదేవిధంగా వాళ్ళ పార్టీ గుర్తు, అదేవిధంగా ఆ క్యాండిడేట్కి సంబంధించిన ఫోటోను కూడా డిస్ప్లే చేసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం కూడా వాళ్ళు ఒకవేళ పార్టీని గుర్తుపెట్టుకున్న అభ్యర్థిని మర్చిపోవడం లేకపోతే అభ్యర్థిని గుర్తుపెట్టుకుంటే పార్టీ గుర్తు మర్చిపోవడం వంటివి ఉంటాయి కాబట్టి అవి లేకుండా కూడా ఇవన్నీ డిస్ప్లే చేయడం జరిగింది. ఈవీఎంలో కూడా సేమ్ ఇదే విధంగా కూడా అక్కడ డిస్ప్లే ఉంటుంది. ఈవీఎం మీద కూడా వాళ్ళు ఓటేసే క్రమంలో కూడా ఇప్పటికే
పోలింగ్ అధికారులు ఏజెంట్లకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఇప్పటికే పలు పర్యాయాలు ఎన్నికల అధికారులు సిబ్బందికి అవగాహన కల్పించిన నేపథ్యంలో వారు కూడా పోలింగ్ ఏజెంట్లకు కూడా అవగాహన కల్పించారు. ఓటేసిన క్రమంలో బీప్ సౌండ్ వస్తుంది, ఆ తర్వాత వీవీప్యాట్లో 5 సెకండ్ల పాటు వాళ్ళు ఓటేసిన అభ్యర్థికి సంబంధించిన స్లిప్ డిస్ప్లే అవుతుంది, ఆ తర్వాత అందులో డ్రాప్ అవుతుంది, అది కూడా చూసుకోవాలి. ఏదైనా ఒకవేళ అనుకోకుండా మిస్గైడ్ అయిన పక్షంలో, లేకపోతే వాళ్ళు అనుకున్న విధంగా ఓటు పడలేదన్న డౌట్ ఉన్న క్రమంలో కూడా పోలింగ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు అని కూడా చెప్పారు. ఇది ఈ రకంగా చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 4 యాదాది సూర్యాపేట జిల్లా పరిధిలో దాదాపు 10,000 మంది పైగా పోలింగ్ సిబ్బంది, అదేవిధంగా 10,000 మంది పైగా పోలీస్ సిబ్బంది కూడా మొబిలైజ్ చేయడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు, కేంద్ర బలగాలతో పాటు రూట్ ఫోర్స్లు కూడా చేసే క్విక్ యాక్షన్ టీంలను కూడా పెట్టడం జరిగింది. ఈ రకంగా ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే 5 నుంచి 10 సెకండ్లలో అక్కడికి రీచ్ అయ్యే విధంగా ఎన్నికల అధికారులు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ కూడా రెడీగా ఉన్నారు. ఆయా జిల్లాల పరిస్థితికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు కూడా పూర్తిగా అంచనా వేసే పరిస్థితులకు ఉంది. గతంలో కూడా ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన జరిగినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించారు. అంటే గత 2-3 ఎన్నికలు, సాధారణ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థలకు సంబంధించి, ఇతర ఎన్నికలకు సంబంధించి ఏదైనా గొడవలు జరిగిన క్రమం, అదేవిధంగా 2018 తర్వాత నాగార్జునసాగర్, మునుగోడు, అదేవిధంగా హుజూర్ నగర్ సంబంధించి 3 ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికల సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగింది ఇష్యూస్ని బట్టి. వాటిలో కూడా ఫోర్స్ని ఎక్కువగా మొబిలైజ్ చేసి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించే పరిస్థితి ఉంది. పోలింగ్ కేంద్రానికి సంబంధించి 100 మీటర్ల లోపు కూడా ఎవరిని అనుమతించని పరిస్థితి ఉంటుంది. 4-5 కంటే ఎక్కువ వ్యక్తులు ఎక్కడ గుమ్మికూడకూడదు. అదేవిధంగా పోలింగ్ కేంద్రంలో ఒక వ్యక్తి ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదు. అదేవిధంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి మాట్లాడడం కానీ చెప్పడం కానీ వంటి అంశాలు కూడా లేకుండా కూడా పూర్తి స్థాయిలో సాఫీగా పోలింగ్ నిర్వహించేందుకు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ అర్బన్ ప్రాంతాలు, నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి ఇలాంటి అర్బన్ చౌటుప్పలు, అర్బన్ ప్రాంతాలకు సంబంధించి పోల్ పర్సంటేజ్ తక్కువ వస్తున్న నేపథ్యంలో ఈసారి పోల్ పర్సంటేజ్ పెంచడానికి కూడా అధికారులు కూడా పలు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దాంతోపాటు సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కూడా ఇండివిజువల్గా బిఎల్ఓలు, అదే అధికారులు కూడా చెప్పే పరిస్థితి నెలకొంది. పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు కూడా వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అత్యధికంగా ఆలూరు కానీ భువనగిరి సెగ్మెంట్లో 90 పైగా పోల్ పర్సంటేజ్ నమోదైన నేపథ్యంలో ఈసారి కూడా అన్ని సెగ్మెంట్లో దాదాపు 90 వరకు కూడా పోల్ పర్సంటేజ్ చేసే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ కొనసాగే విధంగా ఏర్పాట్లు చేశారు. మధుశ్వేత.